చిన్నత్తయ్యా, ఎన్ని రోజులు ఇలా దిగులు పడతారు? ఎంతో ధైర్యంగా ఉండే మీరు ఈ దిగులు చూడటం నా వల్ల కావటం లేదు. మీరు ఇలా ప్రతిరోజు కన్నీళ్లు కారుస్తూ ఉంటే నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. మీరెవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు తరుణి. జరిగిన దానికి కారణం నేను. ఎవరి కర్మకి వారే బాధ్యులు అన్నట్టు ఈ కర్మకి నేనే బాధ్యురాలిని. అలా అనకండి చిన్నత్తయ్య. నిజమే కదా తరుణి, ఒక తండ్రిని కొడుకుని విడదీసిన పాపం నాదే కదా. ప్రతి తండ్రి తన కొడుకుని తన జీవితంలో సగ భాగంగా సగ ప్రాణంగా భావిస్తాడు. అలాంటి ఓ తండ్రికి కొడుకుని దూరం చేశాను. అది చిన్న తప్పు కాదు. నా కన్నీళ్ళకి ఆ పాపం జరిగిపోదు. కానీ మీరు ఈ విషయం దాచిపెట్టి ఇంకా పెద్ద తప్పు చేస్తున్నారు. అసలు ఏం జరిగిందో, ఎందుకు ఇలా అయిందో ముందు చెప్పాలి కదా. ఇలా నోరు కట్టేసుకుని కూర్చుంటే ఎలా చిన్నత్తయ్య? ఏం చెప్పాలి తరుణి? నేను చెప్పిన అబద్ధం వల్ల ఇద్దరు ప్రేమికులు దూరమయ్యారని చెప్పాలా? నేను మోపిన నింద వల్ల ఓ తండ్రి కొడుకు దూరమయ్యారని చెప్పాలా? ఇక నా సంగతి నేనెప్పుడూ మర్చిపోయాను. ఎందుకంటే నా కొడుకు పోతూ పోతూ నాకు వరం ఇచ్చిపోయాడు. మీరు ఎన్నైనా చెప్పండి చిన్నత్తయ్య, మీరు దాచిన దాపరికాలే వీటన్నింటికి కారణం. ఇప్పటికైనా నిజం చెప్తే ఏమవుతుంది? మనం నిజం చెప్పాలనుకున్నా ఎదుటి వాళ్ళకి దాన్ని తీసుకునే శక్తి ఉండాలి. ఇప్పుడు నేను నిజం చెప్పినా మిగిలేది గుండె కోత, కడుపు కోత. ఓ అన్న తమ్ముణ్ణి చంపాలనుకున్నాడని చెప్పనా? బావగారు మీ కొడుకు నా కొడుకుని అంతం చేయాలనుకున్నాడు, పదవి కోసం దారుణాలు చేయబోయాడు అని చెప్పనా? చెప్తే ఏం జరుగుతుందో ఊహించగలమా? ప్రాణానికి ప్రాణంగా బ్రతుకుతున్న మీ చిన్న మావయ్య, మీ మావయ్య విని తట్టుకుంటారా? అలా అని ఇలా చూస్తూ ఊరుకుంటామా? లేదు తరుణి, ఊరుకోను. మరి సమస్యకి పరిష్కారం ఏంటి? ఋషి రావటం. చిన్నత్తయ్య. అవును తరుణి, నేను నిజం చెప్పడం వల్ల నష్టం కలుగుతుంది తప్ప లాభమే ఉండదు. ఇప్పటికే మహేంద్రకి నా మీదున్న నమ్మకం పోయింది. ఎవరికీ నేనేం చెప్పలేను. అన్నిటికీ నా కొడుకే సమాధానం చెప్తాడు. ఎప్పుడొస్తాడు చిన్నత్తయ్య? ఇన్ని సంవత్సరాలు రాని ఋషి ఇక మీదట ఎందుకు వస్తాడు? ఎప్పటికైనా ఋషి వస్తాడు తరుణి. వీళ్ళ ఆటలు కట్టి పడేస్తాడు. ఆ నమ్మకం నాకుంది. వీళ్ళందరూ పాసింగ్ క్లౌడ్స్ లాంటి వాళ్ళు, ఋషి ఆకాశం లాంటి వాడు. ముందు తనని ఇక్కడికి తీసుకురావడమే నా లక్ష్యం. ఒకవేళ అది నాకు సాధ్యం కాకపోయినా ఋషి ఎక్కడున్నాడో వసు తెలుసుకుంటుంది. వసు ఋషి కలిస్తే చాలు, అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అప్పటి వరకు నేను ఈ బాధ అనుభవించక తప్పదు.